హాయ్ ఫ్రెండ్స్ ఇండియన్ ఆర్మీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి టెన్త్ క్లాస్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళకనేది డైరెక్ట్గా గవర్నమెంట్ జాబ్కు నోటిఫికేషన్ అనేది వచ్చింది ఈ నోటిఫికేషన్ ను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒకసారి చూడండి ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది టెన్త్ క్లాస్ అండ్ ఐటీఐ హోల్డర్స్ మాత్రమే ఈ ఛానల్ పెట్టుకున్నాం మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ప్రతి ఒక్కటి జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది సో ఫ్రెండ్స్ చూడండి ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చిన లేటెస్ట్గా అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట ఇది ఏ విధంగా ఉంటుందంటే హెడ్ క్వార్టర్స్ నార్త్ కమాండ్ నుంచి ఎన్ని యూనిట్స్ అయితే ఉన్నాయి అన్ని యూనిట్స్కి కూడా మెయిల్కి ఫీమేల్ క్యాండిడేట్స్కి అనేది నోటిఫికేషన్ వచ్చింది ఏ నోటిఫికేషన్ అంటే మెటీరియల్ అసిస్టెంట్ లోవర్ డివిజన్ క్లర్క్స్ ఫైర్ మెన్ మెయిల్ ఓన్లీ అలాగే ఫార్మసిస్టు మెసేంజర్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ ట్రేడ్స్ మెన్ మేట్ అనేది ఈ నోటిఫికేషన్ వచ్చింది ఇది ఆఫ్లైన్లో అప్లై చేయాలి అప్లికేషన్ కూడా ఏ విధంగా అప్లై చేయాలో ఈ అప్లికేషన్ చివరి ఈ నోటిఫికేషన్ చివరిలో అప్లికేషన్ ఫామ్ ఉంది నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు దయచేసి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ప్రతిదీ అర్థమవుతుంది అనమాట సో ఫ్రెండ్స్ మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ని అండ్ ఆఫీసర్ సివో ఎయిట్ ఎంఎన్టీ డివిజన్ ఆర్డినెన్స్ యూనిట్ పిన్ నైన్ జీరో నైన్ డబల్ జీరో ఎయిట్ అండ్ సీ అండ్ ఓ ఫిఫ్టీ సిక్స్ ఏపీఓకి ఆర్డినరీ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ ట్వంటీ వన్ డేస్ కల్లా మీరు పంపించాలి చూడండి ట్వంటీ వన్ డేస్ అంటే నోటిఫికేషన్ అనేది థర్టీ థర్టీ ఫస్ట్కి వచ్చింది కాబట్టి లాస్ట్ మంత్ వచ్చింది కాబట్టి మీరు తప్పకుండా పదో నెల ఇరవై ఒకటి కల్లా మీరు అప్లై చేయాలి పదో నెల ఇరవై ఒకటి లాస్ట్ డేట్ అనమాట అదే అండమాన్ నికోబార్ దీవులు లక్ష దీవులు ఉన్న వాళ్ళకి ట్వంటీ ఎయిట్ డేస్ వరకు ఉంటుంది అనమాట మనకి ట్వంటీ వన్ డేసే మీరు నెల ఇరవై ఒకటి లోపు తప్పకుండా అప్లై చేయాలి సో ఫ్రెండ్స్ మెటీరియల్ అసిస్టెంట్కి డిగ్రీ ఉండాలి లేకపోతే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఉండాలి ఫార్మసిస్ట్కి కూడా డిప్లొమా డిప్లొమా ఫార్మసిస్ట్ ఉండాలి లోవర్ డివిజన్ క్లాస్కి టెన్త్ క్లాస్ చేసిన తర్వాత ఇంటర్ చేస్తే సరిపోతుంది లేదంటే మీరు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఎవరైతే స్టెనోగ్రాఫర్ ట్రేడ్ ఐటీఐలో చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి అలాగే ఫైర్మేన్కి టెన్త్ క్లాస్ సరిపోతుంది మ్యాసేంజర్కి టెన్త్ క్లాసు ఎంటీఎస్కి కూడా టెన్త్ క్లాస్ ఉండాలి అలాగే ట్రేడ్స్మెన్కి కూడా టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది అనమాట ఇది ఫైర్మెన్ మెసేంజరు ఎంటీఎస్ ట్రేడ్స్ మెన్కి శాలరీ ఏ విధంగా ఉంటుందంటే ఐదు వేల రెండు వందల నుంచి ఇరవై వేల రెండు వందల వరకు గ్రేడ్ పే ఉంటుంది పంతొమ్మిది వందల గ్రేడ్ పే అనమాట ఇది బేసిక్ ఐదు వేల రెండు వందల నుంచి ఇరవై వేల రెండు వందల వరకు ఇది సిక్స్త్ పే కమిషన్ ప్రకారం సో ఫ్రెండ్స్ సెవెంత్ పే కమిషన్ ప్రకారం అయితే స్టార్టింగ్ శాలరీ పంతొమ్మిది వేలు ఉంటుంది ఇది ఫైర్ మెన్కి అలాగే మెసేంజర్ ఎంటీఎస్ ట్రేడ్స్ స్టార్టింగ్ శాలరీ పద్దెనిమిది వేలు ఉంటుంది బేసిక్స్ అన్నీ పోయి కటింగ్లు పోయి మనకి చేతికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు వస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ చాలా మంచి నోటిఫికేషన్ మెటీరియల్ ఎస్టెంట్ టోటల్గా ఐదు వేకెన్సీ ఉన్నాయి వేకెన్సీస్ మనం ఏ విధంగా కా చూసుకోవాలని చూడండి ఇవి యూనిట్స్ అనమాట మొత్తం ఐదు వేకెన్సీలు ఒకే యూనిట్లో ఉంది ఇది ఐదు వేకెన్సీలు జనరల్ నాలుగు ఓబీసీ ఒక వేకెన్సీ ఉన్నాయి దీనికి ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా ఈ నాలుగు వేకెన్సీలకి అందరూ అప్లై చేసుకోవచ్చు అలాగే ఫార్మసిస్ట్ ఒకటి ఎల్డీసీ రెండు ఫైర్మెన్ ముప్పై రెండు అలాగే మెసేంజర్ రెండు ఎంటీఎస్ ఒకటి ట్రేడ్స్మెన్ మెన్ మేటు ఎనభై ఏడు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ట్రేడ్స్ ట్రేడ్స్ మెన్ ఎనభై ఏడు ఈ ఈ యూనిట్స్ అన్నింటిలో ఉన్నాయి అన్నమాట సో ఫ్రెండ్స్ మొత్తం నూట ముప్పై వేకెన్సీలో ట్రేడ్స్ మెన్ మీట్ ఎనభై ఏడు వేకెన్సీ ఉన్నాయి ఫైర్మేన్ అంగ ముప్పై రెండు వేకెన్సీ ఉన్నాయి అంటే టోటల్గా టెన్త్ క్లాస్ చేసేవాళ్ళకి చాలా ఎక్కువ వేకెన్సీస్ అని ఉన్నాయి తప్పకుండా అందరూ అప్లై చేయండి మీరు అప్లికేషన్ పంపించేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ చేసినా మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయబడుతుంది సో ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా అప్లికేషన్ ఫిల్ చేయండి అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలో కూడా మనం వీడియో కింద లాస్ట్లో ఉంటుంది మీరు తప్పకుండా చూడండి ఇది లాస్ట్ డేట్ ఎప్పుడంటే సో ఫ్రెండ్స్ ట్వంటీ వన్ డేస్ అనమాట ట్వంటీ వన్ డేస్ నుంచి ట్వంటీ ఎయిట్ డేస్ ఈ నెల ఇరవై ఒకటి కల్లా మీరు తప్పకుండా అప్లికేషన్ అనేది వాళ్ళకి పోస్ట్ చేసేయాలి ఏజ్ అనేది ఏ విధంగా కాలిక్యులేట్ చేసుకుంటారంటే పదో నెల ఇరవై ఒకటికి మీరు కాల్కులేట్ చేసుకోండి మీ ఏజ్ అనేది ఏజ్ విషయానికి వచ్చినట్లయితే చూడండి ఏజ్ మీరు మెటీరియల్ అసిస్టెంట్స్కి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే ఫార్మసిస్టు ఎల్డీసీ ఫైర్మేను అండ్ మెసేంజర్ అండ్ ట్రేడ్స్మెన్ మేట్కి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు ఒకవేళ ఇరవై సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది తప్పకుండా ఉంటుందన్నమాట అలాగే మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలంటే చూడండి ఫైర్మెన్కి ఏ విధంగా ఉండాలంటే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది అప్ టు సిక్స్ మినిట్స్లో పెరిగెట్టాలి అలాగే సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ ఉంటుంది డిస్టెన్స్ ఏమో వన్ ఎయిటీ త్రీ మీటర్స్ ఉంటుంది ఇన్ నైంటీ సిక్స్ సెకండ్స్లో మీరు అన్నమాట అలాగే ట్రేడ్స్మెన్ మేట్కి విషయానికి వచ్చేసరికి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ సిక్స్ మినిట్స్లో పెరిగట్టాలి అలాగే యాభై కేజీలని యాభై కేజీలు ఒక మోటేస్తారో దాన్ని పట్టుకొని ట్వంటీ ట్వంటీ అదే టూ హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ సెకండ్స్లో పెరిగట్టాలి సో ఫ్రెండ్స్ మీరు కనుక ఇది క్వాలిఫై అయితే రిటర్న్ ఎగ్జామ్కి మీరు ఎలిజిబుల్ అవుతారు ఓన్లీ ఫైర్మెన్కి ట్రేడ్స్మెన్ మేట్కి మాత్రమే ఈ యొక్క టెస్ట్ ఉంది ఫిజికల్ ఎడ్జురైన్స్ టెస్ట్ మిగతా వాళ్ళకి పిహెచ్ టెస్ట్ వీళ్ళిద్దరికీ తప్పని కోరిక లేదు రిటర్న్ టెస్ట్ విషయానికి వచ్చేసరికి మెటీరియల్ అసిస్టెంట్ కేటగిరీకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ పదిహేడు పర్సెంటేజ్ న్యూమరకల్ ఆప్టిట్యూడ్ పదిహేడు పర్సెంటేజు అలాగే జనరల్ ఇంగ్లీష్ థర్టీ త్రీ పర్సెంట్ జనరల్ అవేర్నెస్ థర్టీ త్రీ పర్సెంట్ టోటల్గా టూ అవర్స్ డ్యూరేషన్ ఉంటుందన్నమాట దీనికి తప్పకుండా టెన్త్ క్లాస్ సిలబస్లోనే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది అలాగే ఫార్మసీస్ ఎల్డీసీకి ఈ విధంగా ఉంటుంది ఫైర్మెన్ కి అండ్ ఎంటీఎస్కి మెసేంజర్కి కి ట్రేడ్స్ మెన్ కి కూడా అన్నిటికీ జనరల్ ఇన్సూరెన్స్ అదే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సెవెంటీన్ పర్సెంట్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ సెవెంటీన్ పర్సెంట్ జనరల్ ఇంగ్లీష్ థర్టీ త్రీ పర్సెంట్ జనరల్ అవేర్నెస్ థర్టీ త్రీ పర్సెంట్ ఉంటుంది టోటల్గా టూ అవర్స్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందన్నమాట ఈ రిటర్న్ ఎగ్జామ్ మెట్రికులేషన్ స్టాండర్డ్ పెట్టుకుని మనకే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది సో ఫ్రెండ్స్ మనం టెన్త్ క్లాస్ బేస్లో ప్రిపేర్ అయితే మనకి ఉద్యోగం ఈజీగా రావచ్చు అనమాట డేట్ ఆఫ్ ఫిజికల్ పీఈడీ టెస్ట్ అండ్ రిటర్న్ టెస్ట్ కూడా మనకి కాల్ లెటర్ ద్వారా ఇంటిమేట్ చేస్తారు సో ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కాల్ లెటర్ కూడా ఇందులో అప్లికేషన్లో ఉంది అది కూడా మీరు ఫిల్ చేసినట్లయితే అదే లెటర్ మీ ఇంటికి వస్తుంది అనమాట మీరు అప్లికేషన్ తప్పకుండా కమాండ్ ఆఫీసర్ సిఓ ఎయిట్ ఎంఎన్టీ డివిజన్ ఓ ఆర్ ది యూనిట్ పిన్ నైన్ జీరో నైన్ డబుల్ జీరో ఎయిట్ సిబైఓ ఫిఫ్టీ సిక్స్ ఏపీఓ ఈ అడ్రస్ తప్పకుండా మీరు పంపించాలన్నమాట పంపించినట్లయితే మీ అప్లికేషన్ అనేది సెలెక్టర్ లిస్ట్లో ఉంటే మీకు అనేది తప్పకుండా అనేది వీళ్ళు మీకు కాలేటర్ పంపించడం జరుగుతుంది మీరు అప్లికేషన్ ఏదైతే అప్లై చేస్తారో దాని మీద తప్పకుండా అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని రాసిన తర్వాత అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని రాసి మీరు దేనికి అప్లై చేస్తున్నారు మెటీరియల్ అసిస్టెంట్గా ఫార్మసిస్ట్గా ఎల్డీసీగా ఫైర్మెన్గా ఎంటీసీగా మెసేంజర్ ఆ ట్రేడ్స్ మెన్ మేట మీరు దేనికి అప్లై చేస్తే దానికి అక్కడ రాయాలి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేస్తారు కదా ఫిల్ చేసిన పైన కవర్ అంటే అప్లికేషన్ ఏ కవర్లో అయితే పెడతారా ఆ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అని రాస్తారు పోస్ట్ అని రాసి మెటీరియల్ అస్ట్ అంటే ఏ పోస్ట్కి అప్లై చేస్తే ఆ పోస్ట్ రాస్తారనమాట అలాగే కేటగిరీ అని రాసిన తర్వాత కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఏదైతే అది వేస్తారు తప్పకుండా సో ఫ్రెండ్స్ చూడండి మీరు అప్లికేషన్తో పాటు సెల్ఫ్ అటెస్ సెఫ్ సెల్ఫ్ అడ్ర సెల్ఫ్ అడ్రస్టెడ్ రిజిస్టర్డ్ ఎన్వలప్ మీరు పన్నెండు పద్దెనిమిది ఒక ఎన్వలప్ లోపల ఎక్సట్రా పెట్టాలి దానికి ఇరవై ఐదు రూపాయలు స్టాంపులు కూడా అంటించాలి ఒకవేళ ఈ విధంగా చేయకపోయినా సరే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఫ్రెండ్స్ జాగ్రత్తగా మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నిటితో పాటు ఇవి కూడా అటాచ్ చేయాలి తప్పకుండా ఒక ఎన్వలాప్ కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ స్పోర్ట్స్ సర్టిఫికేటు ఓబీసీ సర్టిఫికేటు ఎస్ఏఎస్ సర్టిఫికేటు వీడిచ్చాడు ఫార్మేట్ ఆ ఫార్మేట్ ప్రకారం మీరు చేయించి పెట్టవలసి ఉంటుంది ఒకవేళ ఇప్పుడు మీరు చేయించకపోయినా పర్వాలేదు డైరెక్ట్గా అప్లికేషన్ అప్లై చేసూ మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత అనేది వాళ్ళు మీకు ఆ ఫార్మేట్ అనేది అవ్వడం జరుగుతుంది చాలా ఎక్కువ అప్లికేషన్స్ వస్తే మాత్రం ఫస్ట్ ఫార్మసిస్ట్కి వన్ పాయింట్ అంటే ఒక్క నో ఒక్క అప్లికేషన్కి యాభై మందిని ఒక వేకెన్స్కి యాభై మందిని సెలెక్టెడ్స్ చేయడం జరుగుతుంది వాళ్ళకే లెటర్స్ అన్ని పంపిస్తారు అలాగే ఫేర్మెన్ ట్రేడ్స్మెన్ మేటికి ఒక్క రేషియో ఏ విధంగా ఉండదు ఒక్క పోస్ట్కి డెబ్బై ఐదు మంది వరకు సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ చేసిన తర్వాత మీకు అప్లికే మీ యొక్క సెలెక్టర్ లిస్ట్లో ఉంటే మాత్రం మీకు అనేది పంపించడం జరుగుతుంది కాల్ లెటర్ సో ఫ్రెండ్స్ ఉండి ఇంకా అప్లికేషన్ ఫిల్లింగ్ విషయానికి వస్తే ఇది పోస్ట్ ఆఫ్ అప్లైడ్ ఫర్ అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారంటే ఇక్కడ రాయాలి నేమ్ ఆఫ్ ది కాల్ లెటర్ ఇన్ బ్లాక్ లెటర్స్ నేమ్ ఆఫ్ ది కా సారీ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ మీ పేరు ఇక్కడ రాస్తారు అలాగే మీ ఫాదర్ నేమ్ ఇక్కడ రాస్తారు అలాగే మీ మదర్ నేమ్ ఇక్కడ రాస్తారు డేట్ ఆఫ్ బర్త్ విషయానికి వచ్చేసరికి టెన్త్ క్లాస్లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వేస్తారు నాలుగో కాలం ఐదో కాలం ఆధార్ కార్డ్ అనమాట మీ ఆధార్ కార్డ్ నెంబరు ఫోర్ డిజిట్స్ ఫోర్ డిజిట్స్ ఫోర్ డిజిట్స్ అలా రాయండి మొత్తం కలిపి రాసేయద్దు అండ్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ టెన్త్ క్లాస్లో ఐడెంటిఫికేషన్ మార్క్స్ అని ఉంటాయి పుట్టుమచ్చలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మీరు ఎక్కడ రాయండి అలాగే కరస్పాండ్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ మీ అడ్రస్ అనేది ఎక్కడ రాయాలి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ది టెన్త్ క్లాస్ ఉంటే టెన్త్ క్లాస్ రాయండి తర్వాత మీరు ట్రేడ్స్ ట్రేడ్స్మెన్ మీట్కి అప్లై చేస్తే ఐటీఐ కనుకుంటే ఐటీఐ కూడా బీ ఫా బీ కాలం దగ్గర ఐటీఐ కూడా మీరు యాడ్ చేయండి అలాగే మీ కేటగిరీ ఏంటి ఎస్సీఏ ఎస్టీఏ ఓబీసీ అండర్ చోట ఏదైతే అదే అక్కడ టిక్ చేయాలి మీరు అలాగే పదకొండో కాలం కానీ పన్నెండో కాలం కానీ మనకు అవసరం లేదు అలాగే పదమూడో కాలం కూడా అవసరం లేదు అది ఓన్లీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ అనమాట మీరు కనుక అంగవైకల్యంతో ఎవరైనా ఉన్నట్లయితే పదమూడో కాలం ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ ఉంది అది మీరు రాయొచ్చు అలాగే పద్నాలుగోది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారని అడుగుతున్నారు మీ రిలేటివ్స్లో ఎవరైనా లేకపోతే అది కూడా అవసరం లేదనమాట అలాగే మీరు జమ్మూ కాశ్మీర్ నుంచి ఏమైనా ఏజ్ రిలాక్సేషన్ చేసుకుంటున్నారని అడుగుతున్నారు అది కూడా అవసరం లేదు కాబట్టి నో అని టైప్ చేయండి అలాగే రిజిస్టర్డ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ మీ దగ్గరలో ఉన్న ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ దగ్గర మీరు రిజిస్టర్ చేసుకున్నారని అడుగుతున్నారు ఒకవేళ మీరు కనుక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్టర్ చేసుకుంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ నెంబర్ వేయండి మీకు ఏ లాంగ్వేజ్ వచ్చు అని అడుగుతున్నారు ఒకవేళ మీకు కనుక సారీ ఏ లాంగ్వేజ్ మీరు రిటర్న్ ఎగ్జామ్ అటెండ్ అవ్వగలరని అడుగుతున్నారు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ దగ్గర టిక్ చేస్తే మీరు ఆ రోజు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ పేపర్ మీకు అవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అందరూ ఇంగ్లీష్ టిక్ చేయండి అలాగే డిక్లరేషన్ అనేది ఈ అప్లికేషను నా యొక్క నాలెడ్జ్ బట్ నింపాను ఏదో ఒక సర్టిఫికేట్ కూడా ఫేక్ లేదని చెప్తున్నారు అందువల్ల మీరు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ తంపేయండి లెఫ్ట్ హ్యాండ్ తంపేసిన తర్వాత ప్లేసు డేట్ సిగ్నేచర్ చేయండి సో ఫ్రెండ్స్ కాల్ లెటర్ కూడా మీరే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఇంటెక్స్ నెంబర్ ఈ రెండు వదిలేయండి తర్వాత మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఫాదర్ నేము హౌస్ స్ట్రీటు కాలనీ విలేజ్ అడ్రస్ అండ్ ఐదోది పోస్ట్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు ఏ డిస్టిక్ అలాగే మీ పిన్ కోడ్ ఏంటి టెస్ట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ మీరు టెస్ట్ ఫర్ ది పోస్ట్ అంటే ట్రేడ్స్ మేట్ మీరు దేనికి అప్లై చేస్తే అది ఫైర్మెన్ అయితే ఫైర్మేన్ ట్రేడ్స్మెన్ మేట్ అయితే ట్రేడ్స్ మేట్ అలాగే రెఫర్ టు యువర్ అప్లికేషన్ సబ్మిట్ ఇన్ రెస్పాన్సిబుల్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ ఇక్కడ రాయాలి అలాగే అగెనిస్ట్ ఆఫ్ ది కేటగిరీ మీరు అండ్రెజర్డే ఎస్సీ ఎస్టీ ఏదైనా ఇక్కడ రాయాలన్నమాట ప్లీజ్ రిపోర్ట్ ది టెస్ట్ ఆన్ ఇది వాళ్ళు రాస్తారు సో ఫ్రెండ్స్ చూడండి మీరు తొమ్మిదో కాలము పదో కాలము ఫిల్ చేయొద్దు అది వాళ్ళు ఫిల్ చేసుకుంటారు ఓన్లీ అగెనిస్ట్ ఫర్ ది కేటగిరీ ఫర్ ది అప్లైడ్ దగ్గరే మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ అనేది ఎక్కడ టిక్ చేసి ఎక్కడ మీరు కిందనే చిన్న గీత కొట్టి ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయితే అది రాయండి అనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది ఇందులోని పద్నాలుగు కాలం ఆధార్ కార్డు ఐడెంటిఫికేషన్ మార్క్స్ తప్పకుండా ఆధార్ నెంబర్ వేయాలి ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉన్నాయో ఐడెంటిఫికేషన్ మార్క్స్ కూడా మీరు వేయాలన్నమాట సో ఫ్రెండ్స్ ఉండి ఇంకా మీరు దీ ఈ అప్లికేషన్ ఫామ్ నింపిన తర్వాత ఈ అప్లికేషన్కి అటాచ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ యొక్క ఫస్ట్ మీ టెన్త్ క్లాస్ అటాచ్ చేయండి ఒకవేళ టెన్త్ క్లాస్ వాళ్ళు అప్లై చేస్తే టెన్త్ క్లాస్ అటాచ్ చేయండి మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అటాచ్ చేయండి మీ యొక్క ఆధార్ కార్డ్ అటాచ్ చేయండి ఈ మూడు అటాచ్ చేసి అప్లికేషన్ ఫామ్ నింపండి అప్లికేషన్ ఫామ్ నింపిన తర్వాత టెన్త్ క్లాస్ మీద అలాగే అప్లికేషన్ మీద టెన్త్ క్లాస్ మీద ఆధార్ కార్డు మీద మీరు మీ సిగ్నేచర్ చేయాలి తప్పకుండా మీరు మీ సిగ్నేచర్ చేసిన తర్వాత మీరు పంపించాలి ఇక్కడ ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించండి ఫోటో మీద అప్లికేషన్ మంచి ఫోటో మీదకి వెళ్తున్నట్టు మీరు మీరు సంతకం పెట్టాల్సి ఉంటుంది అలాగే అడ్మిట్ కార్డు ఏదైతే ఉందో అడ్మిట్ కార్డు మీద కూడా ఫోటో అంటించి ఫోటో మీద మీరు సంతకం చేయాల్సి ఉంటుంది చూడండి పిక్సెల్స్ టూ ఇంచెస్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ సైజులోని ఫోటో ఉండాలట ఆ సైజ్ ఫోటో మీరు తప్పకుండా ఇక్కడ పేస్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మీకు నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా కింద కామెంట్ బాక్స్లోకి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్